ఒక పోలీస్ దొంగని వెంబడించుకుంటూ వెంట వెళ్తాడు. అయితే దొంగ పోలీస్ నుంచి తప్పించుకోవడానికి హాస్పిటల్లోకి వెళ్ళి దాక్కుంటాడు. పోలీస్ హాస్పిటల్లోకి వెళ్ళాక తెలుస్తుంది దొంగ మార్చరీ రూమ్లో దాక్కుని ఉన్నాడని. పోలీస్ మార్చరీ రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు అతను ముందు 3 డెడ్ బాడీస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, దొంగ ఏ బెడ్ పైన ఉన్నాడో మీరు చెప్పగలరా? మీకు నేను ఇస్తున్న టైం 10 సెకండ్స్. ఇప్పుడు దీని సమాధానాన్ని చూద్దాం. మీరు గమనించి ఉంటే ఫస్ట్ నెంబర్ డెడ్ బాడీకి టాయ్ ట్యాగ్ని వేసి ఉంచారు. ఎందుకంటే హాస్పిటల్లో చనిపోయిన ప్రతి వ్యక్తికి ఐడెంటిఫికేషన్ కోసం ఇలా చేస్తారు. అలానే 3వ నెంబర్ డెడ్ బాడీకి కూడా టాయ్ ట్యాగ్ అనేది ఉంది. కానీ ఈ మధ్యలో ఉన్న డెడ్ బాడీకి మాత్రం ఎటువంటి ట్యాగ్ లేదు. సో దొంగ ఈ బెడ్ పైన ఉన్నాడు. ఉదయం 7 అవుతుంది. మిస్టర్ శర్మ వారి పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడానికి వారి రూమ్కి వెళ్తాడు. అయితే తన కూతురు చనిపోయి ఉంటుంది. వెంటనే మిస్టర్ శర్మ పోలీసులకు ఫోన్ చేసి మొత్తం చెప్తాడు. వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసు వస్తాడు. ఆ టైంలో అందరినీ ఏం చేస్తున్నారని అడుగుతాడు. మిస్టర్ శర్మ, నేను ఈరోజు కొంచెం త్వరగానే లేచాను. పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడానికి రూమ్కి వెళ్ళి చూసా. మా కూతుర్ని ఎవరో చంపేశారు. మిస్సెస్ శర్మ చెప్తుంది, నేను అందరికీ డైనింగ్ టేబుల్ పైన టిఫిన్ వడ్డిస్తున్నా. మిస్టర్ శర్మ చెప్పగానే తెలిసింది చనిపోయిందని. వాళ్ళ బ్రదర్ చెప్తాడు, నేను పడుకొని ఉన్నా, మా నాన్న అరుపులు విని ఉలిక్కుపడి లేచాను. దీని గురించి ఇంతకు మించి నాకేం తెలియదు. వీళ్ళ ముగ్గురు చెప్పింది విన్నాక హత్య ఎవరు చేశారని మీకు అనిపిస్తుంది? మీ ఆన్సర్ని ఇప్పుడే కామెంట్ చేయండి. ఇప్పుడు దీని సమాధానాన్ని చూద్దాం. ఈ హత్య మిస్సెస్ శర్మనే చేసింది. ఎందుకంటే ఈమె చెప్పింది, నేను బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నా అని. మీరు గమనించి ఉంటే టేబుల్ పైన కేవలం 3 ప్లేట్లు మాత్రమే పెట్టింది. ఇంకా 3 స్పూన్లు 3 గ్లాసులు మాత్రమే పెట్టింది. ఎందుకంటే ఈమెకు ముందే తెలుసు తినేవాళ్ళు ముగ్గురే అని. ఒక బస్సులో మీతో పాటు ఇంకా 10 మంది ప్రయాణం చేస్తున్నారు. మొదటి స్టాప్ దగ్గర 2 దిగేశారు. 4 బస్సు ఎక్కారు. 2వ స్టాప్ దగ్గర 3 దిగేశారు. 6 బస్సు ఎక్కారు. 3వ స్టాప్ దగ్గర 4 దిగేశారు. 8 బస్సు ఎక్కారు. అయితే ప్రెజెంట్ బస్సులో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు? మీ ఆన్సర్ని ఇప్పుడే కామెంట్ చేసి చెప్పండి. ఈ ప్రశ్నకు సమాధానం, ఈ బస్సులో ప్రజెంట్ మీతో కలిపి 20 ట్రావెల్ చేస్తున్నారు. ఇక్కడ 3 అమ్మాయిలు ఉన్నారు. వీరిలో 2 ఫేస్ క్రీమ్ రాసుకుంటున్నారు. ఇంకా 1 హెయిర్ డ్రై చేసుకుంటున్నారు. అయితే వీరి 3లో 1 దయ్యం. ఆ దయ్యాన్ని కనిపెట్టి మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇప్పుడు దీని సమాధానాన్ని చూద్దాం. వీరు 3లో మధ్యలో ఉన్న అమ్మాయి దయ్యం. ఎందుకంటే ఈమె యూజ్ చేస్తున్న హెయిర్ డ్రైయర్ యొక్క కేబుల్ కట్ అయ్యి ఉంది. సో దానికి సప్లై లేదు, కానీ అది వర్క్ అవుతుంది. అది ఎలా సాధ్యమవుతుంది? సో ఈమెనే దయ్యం. రాజేష్ 200 మీటర్స్ హైట్ ఉన్న బిల్డింగ్ పైన ఉండిపోతాడు. అయితే అతని దగ్గర తాడు ఉంటుంది, కానీ అది కూడా 150 మీటర్సే. అయితే ఈ 150 మీటర్స్ లెంగ్త్ ఉన్న తాడుతో 200 మీటర్స్ హైట్ ఉన్న బిల్డింగ్ని ఎలా దిగుతాడు? బిల్డింగ్కి 100 మీటర్స్కి ఒక పాయింట్ ఉంది, కానీ అలా అయినా తాడు సరిపోదు. ఈ తాడు 2 చేల్చలేం, ఎందుకంటే స్ట్రెంగ్త్ తక్కువయ్యి తెగిపోతుంది. అయితే రాజేష్ ఎలా ఈ బిల్డింగ్ దిగుతాడో బాగా ఆలోచించి మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. రాజేష్ ఈ తాడిని 2 చేస్తాడు. 100 మీటర్స్ ఒకటి, 50 మీటర్స్ ఒకటి. ఈ 100 మీటర్స్ తాడిని 2 మడతలు వేస్తాడు. దానికి 50 మీటర్స్ తాడిని యాడ్ చేస్తాడు. అప్పుడు అది 100 మీటర్స్ తాడు అవుతుంది.
దీని సహాయంతో ఫస్ట్ 100 మీటర్స్ దిగేస్తాడు. అప్పుడు తాడిని కట్ చేసి లాగితే 100 మీటర్స్ వచ్చేస్తుంది. దీని సహాయంతో మిగిలిన 100 మీటర్స్ను కూడా దిగేస్తాడు. ఫ్రెండ్స్, మీరు ఎన్ని రైట్ ఆన్సర్ చెప్పగలిగారో త్వరగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మేము ఫ్యూచర్లో అప్లోడ్ చేయబోయే మంచి మంచి వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.